కూడా కేడర్ను సమావేశం చేస్తూ మరి వచ్చే ఎన్నికలలో మన పార్టీ ఖచ్చితంగా గెలవాలి, ఈ రాష్ట్రానికి జగనే కావాలని ఒక కార్యక్రమంతో మీరు ముందుకు వెళ్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు, ఎలా తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తామంటే ప్రజలే ఈరోజు దానికి సాక్ష్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ లేని విధంగా సంక్షేమంలో అయితేనేంటి, అభివృద్ధిలో అయితేనేమి, మరి తరతరాలకి కూడా గుర్తుండిపోయే విధంగా జగనన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గుర్తు పెట్టుకొని గతంలో ఆయన చేసినటువంటి పాదయాత్రలో ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అంతకు మించి ఈరోజు పథకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఈరోజు అందించడం, అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది. మీ ప్రాంతంలో జగన్ మామూలుగా జగన్ చేసుకుంటే పథకాల మీద ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు. ఎందుకంటే జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధికి పేద బడుగు బలహీన వర్గాలకు మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్కి మునుపెన్నడూ కూడా మాకు లేదు. ఈ విధంగా ఈరోజు మా పిల్లలందరినీ కూడా మరి చదివించుకోగలుగుతూ ఉన్నాం, మరి అట్లానే మాకు సొంత ఇంటి కళ నెరవేరింది. అదేవిధంగా మాకు గతంలో లేని నష్టపోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ మేము ఒక లాభం రూపంలో జగనన్న పరిపాలన ఈరోజు మేమంతా కూడా పొందుకుంటా ఉన్నాం. జగన్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు బయట ఉన్నా ఒకటే జైల్లో ఉన్నా ఒకటే అంటున్నారు, ఇది కరెక్టే? ఇందాక అన్నారు సున్నా అని చెప్పి, ఎంత మంది వచ్చినా ప్రతిపక్షాల గురించే చెప్తా ఉన్నాను. ప్రతిపక్షాలు ఎంత మంది వచ్చినా అంత సున్నా, వాళ్ళు ఎంత ప్రయాసపడినా అంత సున్నా. ఎందుకంటే గతంలో చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలకి ఈరోజు తన పాపం పండిందని చెప్పి చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా కక్ష ప్రజలకి పూర్తిగా ఇంకా ఎక్కువైపోయింది, సానుభూతి అయితే లేదు. నాలుగు పథకాలు అయితే, నాలుగు ప్రోగ్రామ్ అయితే చెప్పాడు జగన్, ఈ నాలుగు పథకాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు కార్యక్రమాలు ఎన్నికల కార్యక్రమాలు? చాలా జగన్ ఎజెండా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను అభివృద్ధి పరచాలి, మరి రాష్ట్రాన్ని ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరచాలి. ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా 2024 లో మళ్ళీ జగనే సీఎం అవుతున్నారు. జై జగన్.